ఏ దేశ చరిత్ర చూసినా ఏమున్నది గర్వ కారణం నరజాతి చరిత్ర సంస్థం పరపీడన పరాయణత్వం అన్నారు మహాకవి శ్రీశ్రీ. ఈ రోజుల్లో అయితే చాలా దేశాల్లో డెమోక్రటిక్ సిస్టమ్ అందుబాటులో ఉంది, కానీ వెనకటి రోజుల్లో అయితే రాయల్ సిస్టమ్సే రూల్ చేస్తూ ఉండేవి. మనం చిన్నప్పుడు చదువుకున్న చరిత్ర పాఠాలని ఒక్కసారి గుర్తు చేసుకుంటే ప్రపంచ దేశాలన్నీ శతాబ్దాల తరబడి రాయల్ సిస్టంలోనే రూల్ అవుతూ ఉండేవి. ఆ కాలంలో ప్రజల్ని తమ చెప్పు చేతల్లో ఉంచుకునేవారు. అమాయకత్వం, నిస్సహాయ స్థితి, ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయిన ఈ ప్రజలు వారిని ఎదిరించే ధైర్యం లేక వారి కింద బానిసల్లా బతికేవారని మనం చదువుకున్నాం. అయితే ఎంతకాలమని ఇలా బానిస బతుకులు బతుకుతారు? తమకంటూ ఒక స్వేచ్ఛ కావాలి, అందుకే ఒక్కోసారి ప్రభుత్వంపై తిరగబడేవారు. దీన్నే రెవల్యూషన్ అని మనం చెప్పుకుంటూ ఉంటాం. ప్రపంచంలో ఇలా జరిగిన గొప్ప రెవల్యూషన్స్లో రష్యన్ రెవల్యూషన్ కూడా ఒకటి. అయితే రష్యాలో స్టార్ట్ అయిన ఈ రెవల్యూషన్ కేవలం రష్యాతో మాత్రమే ఆగలేదు, ప్రపంచంలోని మిగిలిన అన్ని దేశాల మీద కూడా ఈ రెవల్యూషన్ ఎఫెక్ట్ చూపించింది. దీనివల్లే రాయల్ సిస్టమ్కి గుడ్ బై చెప్పి డెమోక్రసీ, కమ్యూనిజంకి వెల్కమ్ చెప్పింది. మరి అసలు సిచ్యువేషన్స్ ఇంతలా చేంజ్ అవడానికి కారణం ఎవరు? రష్యన్ రెవల్యూషన్ ప్రపంచ చరిత్రలోనే వన్ ఆఫ్ ది మోస్ట్ సిగ్నిఫికెంట్ ఈవెంట్స్గా ఎందుకు నిలిచింది? అసలు రష్యా సోవియట్ యూనియన్గా ఎలా మారింది? యుఎస్ఎస్ఆర్ అనేది ఎలా ఫామ్ అయింది? ప్రపంచంలోని ఫస్ట్ మార్క్సిస్ట్ కమ్యూనిస్ట్ స్టేట్గా ఎలా మారింది? ఇలాంటి విషయాలన్నింటి గురించి బ్రీఫ్గా ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా రష్యన్ రెవల్యూషన్. ఈ రష్యన్ రెవల్యూషన్ ప్రపంచ దేశాలన్నింటినీ బాగా ఎఫెక్ట్ చేసిందని చెప్పాలి. ఎందుకంటే ఈ గ్రేట్ రెవల్యూషన్ స్టార్ట్ అయిన తర్వాతే ప్రజాస్వామ్యం అనేది ప్రజలకు పరిచయం అయింది. అనేక చోట్ల కమ్యూనిస్ట్ పార్టీలు కూడా ఏర్పడ్డాయి. రష్యన్ రెవల్యూషన్ మొత్తం 3 స్టేజుల్లో జరిగింది. అందులో మొదటిది 1905 విప్లవం, రెండోది ఫిబ్రవరి విప్లవం, మూడోది అక్టోబర్ విప్లవం. సో ఈ రష్యన్ రెవల్యూషన్ అనేది ఎప్పుడు, ఎందుకు, ఎలా జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. 18వ శతాబ్దంలో యూరప్ కంట్రీస్ అయిన రష్యా మరియు జపాన్ మధ్య ఇండిపెండెంట్ అథారిటీ కోసం ఇండస్ట్రియల్ రెవల్యూషన్ స్టార్ట్ అయింది. 1904లో స్టార్ట్ అయిన ఈ రెవల్యూషన్ 1905లో జరిగిన ఒక అగ్రిమెంట్తో ఎండ్ అవుతుంది. ఈ అగ్రిమెంట్ ప్రకారం జార్ చక్రవర్తి తమ దేశాన్ని విడిచిపెట్టి వెళ్ళాలి అని చెప్తారు. 13వ శతాబ్దంలో రష్యాని జార్ చక్రవర్తులు రూల్ చేస్తూ ఉండేవారు. ఆ కాలంలో ప్రజలు తినడానికి తిండి లేక, కట్టుకోవడానికి బట్టలు లేక, తల్లాచుకోవడానికి చోటు లేక నానా వస్తువులు పడేవారు. ఇదిలా ఉంటే అన్ఫార్చునేట్గా 1914లో ఫస్ట్ వరల్డ్ వార్ డిక్లేర్ అయింది. ఈ వార్లో లక్షలాది మంది చనిపోయారు. అయితే దీనికి బాధ్యుడైన జార్ నికోలస్ టూపై మొట్టమొదటిసారిగా ప్రజల్లో వ్యతిరేకత వచ్చింది. 1917 ఫిబ్రవరిలో జార్పై రివోల్ట్ స్టార్ట్ చేసి రూలింగ్ నుండి తప్పించారు. దీన్నే ఫిబ్రవరి రెవల్యూషన్ అని పిలుస్తారు. 1917 ఏప్రిల్లో రష్యాకు వచ్చిన లెనిన్ సోవియట్లకి సపోర్ట్గా నిలుస్తాడు. దీంతో అక్టోబర్లో మళ్ళీ సెకండ్ టైం రెవల్యూషన్ని స్టార్ట్ చేసి రాజు అధికారిక భవనమైన వింటర్ ప్యాలెస్ను స్వాధీనం చేసుకుంటారు. ఆ తర్వాత కొద్దిసేపటికే రష్యాని యూనియన్ ఆఫ్ సోవియట్ సోషలిస్ట్ రిపబ్లిక్గా, అంటే యుఎస్ఎస్ఆర్గా ప్రకటించడం జరిగింది. దీనిని అక్టోబర్ రెవల్యూషన్ అని పిలుస్తారు. రష్యన్ రెవల్యూషన్ తర్వాత రష్యాలో ఫస్ట్ టైం సోషలిస్ట్ సిస్టమ్ ఏర్పడింది. ఆ తర్వాత చైనా, వియత్నాం, క్యూబా వంటి చాలా దేశాల్లో కూడా ఈ రకం కమ్యూనిస్ట్ పార్టీలు ఏర్పడ్డాయి. ఇలా అనేక దేశాలపై ప్రభావాన్ని చూపిన రష్యన్ రెవల్యూషన్ చివరికి ఇండియన్ ఫ్రీడమ్ ఫైట్కి కూడా కారణమైంది. తర్వాత లీడర్స్ గురించి మాట్లాడుకుంటే ముందుగా వ్లాదిమిర్ లెనిన్. లెనిన్ అసలు పేరు వ్లాదిమిర్ ఇలిచ్ ఉలినావ్. అయితే 31 ఏళ్ల వయసులో తన పేరును లెనిన్గా మార్చుకున్నాడు. నిజానికి లెనిన్ ఒక ఎన్ఆర్ఐ. కాల్మార్క్స్ ఇన్స్పిరేషన్ లెనిన్పై ఎక్కువగా ఉండేది. ఈ కారణంగానే కాల్మార్క్స్ ప్రతిపాదించిన మార్క్సిజంకి కొన్ని చేంజెస్ చేసి లెనినిజం అనే థియరీని ఇంట్రడ్యూస్ చేశారు. ప్రవాస జీవితాన్ని గడుపుతున్న లెనిన్ 1917 ఏప్రిల్ 3న రష్యాలో అడుగుపెడతాడు. సరిగ్గా అదే సమయంలో సోవియట్ యూనియన్ ఏర్పాటుకి బోల్షివిక్ పార్టీ పిలుపునిస్తుంది. సోవియట్స్ అంటే ఫిబ్రవరి విప్లవం తర్వాత వర్కర్స్, సోల్జర్స్ కలిసి ఎన్నుకున్న యూనియన్స్ అన్నమాట. 1917 జూలైలో లెనిన్ నాయకత్వంలో బోల్షివిక్ పార్టీ ఒక రెవల్యూషన్ని స్టార్ట్ చేస్తుంది. కానీ అది కాస్త ఫెయిల్ అవడంతో సోషలిస్ట్ రెవల్యూషనరీ పార్టీ తాత్కాలిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది. ఇది కూడా కొద్ది రోజుల్లోనే ఫాలో అవుతుంది. దీంతో తాను కలలకన్న మార్క్స్ రాజ్యం రావాలంటే బోల్షివిక్ల అథారిటీ రైజ్ చేయాలని, అప్పుడే డెమోక్రసీ సాధ్యపడుతుందని లెనిన్ అనుకుంటాడు. అందుకు ఇదే మంచి టైం అనుకుని పీస్ బ్రెడ్ ల్యాండ్ అనే స్లోగన్తో సాయుధ పోరాటానికి పిలుపునిస్తాడు. ఇందులో భాగంగానే లెనిన్ సాయుధ రెడ్ గార్డ్స్ని తయారు చేస్తాడు. ఫస్ట్ నుండి రష్యాలో వివిధ రకాల గ్రూప్స్ మధ్య కాంబాట్ జరుగుతూ వచ్చింది. ఇందులో మెయిన్ వార్ మాత్రం రెడ్ గార్డ్స్ అండ్ వైట్ గార్డ్స్ మధ్య జరుగుతుంది. ఇక్కడ రెడ్ గార్డ్స్ అంటే కమ్యూనిస్టులు, వైట్ గార్డ్స్ అంటే అపోనెంట్స్. ఇక వీరిద్దరి మధ్య జరిగిన కాంబాట్లో 1917 అక్టోబర్ 24న అప్పటి రష్యా క్యాపిటల్ అయిన పెట్రోగ్రాడ్ నగరాన్ని రెడ్ గార్డ్స్ ఆక్రమించుకుంటారు. దీంతో అక్టోబర్ 25న అథారిటీ మొత్తం సోవియట్ల చేతిలోకి వెళ్ళిపోతుంది.
బోల్షివిస్ట్ రష్యా దేశానికి లెనిన్ ఫస్ట్ కమ్యూనిస్ట్ లీడర్గా మారిపోతాడు. విప్లవ కాలంలో ఫార్మర్స్కి వర్కర్స్కి సపోర్ట్గా నిలిచిన లెనిన్ అధికారంలోకి వచ్చాక డెమోక్రసీని బలపరిచే ఉద్దేశంతో కమ్యూనిజాన్ని ప్రపంచవ్యాప్తం చేశారు. దీంతో లెనిన్ నాయకత్వంలో ప్రపంచంలో అనేక కమ్యూనిస్ట్ పార్టీలు పుట్టుకొచ్చాయి. మరోవైపు ఇంగ్లాండ్ అండ్ ఫ్రాన్స్ సపోర్ట్తో వైట్ గార్డ్స్ కూడా బలమైన సోల్జర్స్గా మారారు. 1917 నుండి 1922 వరకు లెనిన్ ఫార్మర్స్కి సపోర్ట్గా బోల్షివిక్ లీడర్గా కొనసాగారు. తర్వాత 1922 ఏప్రిల్లో స్టాలిన్ని జనరల్ సెక్రటరీగా అపాయింట్ చేసుకున్నారు. తర్వాత కొద్ది రోజులకే లెనిన్ తీవ్ర అనారోగ్యానికి గురవుతారు. దీంతో స్టాలిన్ లీడర్షిప్లో 1923లో సోవియట్ యూనియన్ ఎస్టాబ్లిష్ అయింది. 1924 జనవరి 21న లెనిన్ చనిపోవడంతో స్టాలినిజం స్టార్ట్ అవుతుంది. తర్వాత జోసెఫ్ స్టాలిన్. స్టాలిన్ అసలు పేరు జోసెఫ్ విసరనోవిచ్ స్టాలిన్. 1924లో లెనిన్ మరణానంతరం అథారిటీ కోసం లియాన్ ట్రాట్స్కీ మరియు స్టాలిన్ మధ్య గట్టి పోటీ నెలకొంది. చివరికి ట్రాట్స్కీ సోవియట్ యూనియన్ నుండి వెళ్ళగొట్టబడతాడు. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన వాడే ఈ స్టాలిన్. వచ్చి రావడంతోనే రష్యా రూపురేఖలన్నీ మార్చేశారు. దేవుడు లేడని తానే దేవుణ్ణని చెప్పేవారు. సాంప్రదాయ మతాచారాలన్నింటినీ తొలగించి టెంపుల్స్, చర్చెస్, మాస్క్స్ ఇలా అన్ని చోట్ల తానే దేవుడిగా మారారు. దేశవ్యాప్తంగా ఎక్కడ చూసినా స్టాలిన్ విగ్రహాలే కనిపించేవి. ఏ స్ట్రీట్స్ చూసినా, ఏ టౌన్స్ చూసినా స్టాలిన్ పేరే పెట్టేవారు. చివరికి నేషనల్ యాంతంలోనూ స్టాలిన్ పేరు కలిపి పాడేవారు. ఇలా ఎక్కడ చూసినా స్టాలిన్ పేరు మారుమోగుతూ ఉండేది. ఎవరైనా తన మాటకు అడ్డు చెప్తే వారిని చంపించేవారు కూడా. ఈ విధంగా స్టాలిన్ కమ్యూనిస్ట్ దేవుడిగా కంటిన్యూ అయిపోయారు. ఇక దేశంలో ఏం జరుగుతుందో తెలుసుకునేందుకు కేజీబీ అనే ఇంటెలిజెన్స్ ఏజెన్సీని కూడా ఏర్పాటు చేశారు. స్టాలిన్ అవసరాలకు అనుగుణంగా ఏర్పాటైన ఈ కేజీబీ వరల్డ్ వైడ్గా ఏం జరిగినా క్షణాల్లో తెలుసుకుని స్టాలిన్కి ఇన్ఫర్మేషన్ని చేరవేసేది. అందుకే ఈ కేజీబీ వరల్డ్స్ బెస్ట్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ అయింది. కేజీబీ ఎఫిషియన్సీ వల్లే ప్రపంచాన్ని గడగడలాడించిన హిట్లర్పై విజయాన్ని సాధించారు స్టాలిన్. సోవియట్ యూనియన్లో ఎకనామిక్ గ్రోత్ అండ్ ట్రాన్స్ఫర్మేషన్ని పెంచడానికి స్టాలిన్ పంచవర్ష ప్రణాళికను అమలు చేశారు. మొదటి పంచవర్ష ప్రణాళిక అగ్రికల్చర్ అండ్ ర్యాపిడ్ ఇండస్ట్రియలైజేషన్పై దృష్టి పెట్టింది. తర్వాతి పంచవర్ష ప్రణాళికలు ప్రొడక్షన్ ఆఫ్ వెపన్స్ అండ్ మిలిటరీ స్ట్రక్చర్పై దృష్టి పెట్టాయి. 1930 చివరిలో స్టాలిన్ అనేక మంది పొలిటికల్ అపోనెంట్స్ని అరెస్ట్ చేయించడం, జైలు శిక్షలు విధించడం, మరణశిక్షలు విధించడం వంటివి చేశారు. దీనివల్ల తీవ్ర విమర్శలను కూడా ఎదుర్కొన్నారు. అయినప్పటికీ క్రమంగా తన అధికారాన్ని పటిష్టం చేసుకుని సోవియట్ యూనియన్కు బ్యూరోక్రాటిక్ పాలకుడు అయ్యారు. ఆ కాలాన్ని సోవియట్ యూనియన్ చరిత్రలో స్టాలినిజం అని పిలుస్తారు. 1924 నుండి 1953లో స్టాలిన్ మరణించే వరకు కొనసాగిన అతని పాలనలో సోవియట్ యూనియన్ను అగ్రికల్చరల్ సొసైటీ నుండి ఇండస్ట్రియల్ అండ్ మిలిటరీ సూపర్ పవర్గా మార్చారు. తర్వాత నికితా క్రుష్చేవ్. స్టాలిన్ మరణించిన తర్వాత నికితా క్రుష్చేవ్ అధికారంలోకి వచ్చారు. 1953లో సోవియట్ యూనియన్లో కమ్యూనిస్ట్ పార్టీ ఫస్ట్ సెక్రటరీగా అధికారంలోకి వచ్చిన క్రుష్చేవ్ 1953 వచ్చేసరికి పిఎం అవుతారు. క్రుష్చేవ్ అధికారంలో ఉండగానే అమెరికా, రష్యాల మధ్య కోల్డ్ వార్ స్టార్ట్ అవుతుంది. ఈ వార్లో యుఎస్కి 90 మైళ్ల దూరంలో క్యూబాలోని ఫ్లోరిడా తీరంలో క్యూబన్ మిసైల్స్ని ఏర్పాటు చేసి న్యూక్లియర్ వెపన్స్ని స్టార్ట్ చేశారు. ఈ సమయంలో వియత్నాంతో పాటు చాలా చోట్ల దాడులు జరిపింది యునైటెడ్ స్టేట్స్. అయితే ఇండియాతో పాటు 9 స్వతంత్ర దేశాలకు అండగా నిలిచింది రష్యా. 1962 అక్టోబర్ 22న అమెరికన్ ప్రెసిడెంట్ జాన్ కెనడీ మిసైల్స్ ఉనికి గురించి ఒక టీవీ స్పీచ్లో అమెరికన్లకు తెలియజేస్తారు. క్యూబా చుట్టూ నేవీ బ్లాకేడ్ అమలు చేయాలనే తన నిర్ణయాన్ని వివరిస్తారు. అయితే మిలిటరీ పవర్ని ఉపయోగించడానికి అమెరికా సిద్ధంగా ఉన్నట్లు కూడా తెలియజేశారు. ఈ విషయం తెలుసుకున్న ప్రజలు న్యూక్లియర్ వార్ రాబోతుందని ఎంతో భయపడతారు. దీంతో క్యూబాపై అటాక్ చేయవద్దని, క్యూబన్ మిసైల్స్ని రిటర్న్ పంపించాలని సోవియట్ నాయకుడు క్రుషేవ్ అమెరికాను కోరతారు. అందుకు కెనడీ కూడా రహస్యంగా అంగీకరిస్తాడు. ఆ ప్రపోజల్కి కట్టుబడి యుఎస్ తన మిసైల్స్ని వెనక్కి తెప్పిస్తుంది. అక్టోబర్ 28 ఉదయం క్రుషేవ్ సోవియట్ మిసైల్స్ని కూడా క్యూబా నుండి వెనక్కి తెప్పిస్తున్నట్లు అనౌన్స్ చేశారు. అంతటితో ఆ క్రైసిస్ ఎండ్ అవుతుంది. కానీ సోవియట్స్ యొక్క IL-28 బాంబర్స్ని క్యూబా నుండి రిటర్న్ పంపించడానికి అంగీకరించే వరకు నేవీ బ్లాకేడ్ కొనసాగింది. 1962 నవంబర్ 20న యునైటెడ్ స్టేట్స్ తన నిర్బంధాన్ని ఎండ్ చేస్తుంది. కొంతకాలానికి చైనా, సోవియట్ యూనియన్ల మధ్య రిలేషన్షిప్ కట్ అవ్వడం, యుఎస్ఎస్ఆర్ అంతటా ఆహార కొరత ఏర్పడడం వంటివి జరుగుతాయి. దీన్నే డీస్టాలినైజేషన్ అని పిలుస్తారు. ఈ కారణంగా తన సొంత రాజకీయ పార్టీ సభ్యులే 1964లో క్రుషేవ్ను పదవి నుండి తప్పిస్తారు. ఆ తర్వాత 1971లో క్రుషేవ్ గుండెపోటుతో మరణించారు. నెక్స్ట్ లీడర్ మిఖైల్ గోర్బచేవ్. గోర్బచేవ్ పూర్తి పేరు మిఖైల్ సెర్గీవిచ్ గోర్బచేవ్.
ఈయన 1985 లో సోవియట్ యూనియన్ కి కమ్యూనిస్ట్ పార్టీ జనరల్ సెక్రటరీగా ఎన్నికయ్యారు. అధికారంలోకి వస్తూనే స్టేబుల్ ఎకనామిక్ సిస్టమ్ ని అలాగే ఫ్రాగ్మెంటెడ్ పొలిటికల్ సిస్టమ్ ని వారసత్వంగా పొందారు. సోవియట్లకు ఇంకా ఎక్కువ ఫ్రీడమ్ అండ్ డెమోక్రసీని అందించాలని ఎంతగానో కృషి చేశారు. దాని ద్వారా సోవియట్ల స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ ఇంప్రూవ్ అవుతుందని అనుకునేవారు. అందుకే పొలిటికల్ సిస్టమ్ ని రిఫార్మ్ చేయాలని కూడా అనుకున్నారు. అందులో భాగంగా యుఎస్ఎస్ఆర్ మరింత రిచ్ అండ్ ప్రొడక్టివ్ నేషన్ గా మారడానికి హెల్ప్ అవుతుందని భావించి టూ సెట్స్ పాలసీని ఇంట్రడ్యూస్ చేశారు. ఈ పాలసీస్ నే గ్లాస్నోస్ట్ మరియు పెరిస్ట్రోయికా అని పిలుస్తారు. పెరిస్ట్రోయికా అంటే డెమోక్రటిక్ ప్రాసెస్, గ్లాస్నోస్ట్ అంటే పెరిస్ట్రోయికా వెనుక ఉన్న డ్రైవింగ్ ఫోర్స్. ఈ స్ట్రాటజిక్ ఆబ్జెక్టివ్స్ ని చేంజ్ చేయడం వల్ల యుఎస్ఎస్ఆర్లో కొన్ని మార్పులు వచ్చాయి. కోల్డ్ వార్, న్యూక్లియర్ రేస్ అండ్ యూనిఫికేషన్ వంటివి జరిగాయి. ఇంటర్నేషనల్ రిలేషన్స్లో గోర్బచేవ్ రూపొందించిన న్యూ ప్రిన్సిపల్స్ ఆధారంగా 20th సెంచరీ యొక్క ప్రపంచ రాజకీయాల్లో ముఖ్య వ్యక్తుల్లో ఒకడయ్యారు. 1985 మరియు 1991 మధ్య వెస్ట్ అండ్ యుఎస్ఎస్ఆర్ మధ్య జరిగిన రిలేషన్షిప్స్లో రాడికల్ చేంజ్ జరుగుతుంది. ఇంటర్నేషనల్ డెవలప్మెంట్ కోసం ప్రత్యేకంగా కృషి చేసిన గ్లోబల్ పొలిటీషియన్ అండ్ బెస్ట్ రిఫార్మర్ ఎంఎస్ గోర్బచేవ్. ఈయన గొప్ప అర్హతలను గుర్తించి 1990 అక్టోబర్ 15 అతనికి నోబెల్ శాంతి బహుమతి కూడా లభించింది. 1991 ఆగస్టులో జరిగిన రివోల్ట్ వల్ల యుఎస్ఎస్ఆర్ డౌన్ఫాల్ అవడానికి దారితీసింది. ఇందులో కొంతమంది వ్యక్తుల పాత్ర, కొన్ని థియరటికల్ యాంగిల్స్ కూడా ఉన్నాయి. ఆ సమయంలో దాన్ని నివారించే ప్రయత్నంలో గోర్బచేవ్ కూడా విఫలమయ్యారు. దీంతో 1991లో గోర్బచేవ్ని అధ్యక్ష పదవి నుండి తొలగించారు. తర్వాత ద రైజ్ అండ్ ఫాల్ ఆఫ్ యుఎస్ఎస్ఆర్. శతాబ్దాల తరబడి ఉన్న రాయల్ సిస్టమ్ని పడగొట్టిన తర్వాత రష్యాలో మహావిప్లవం ఏర్పడింది. ఆ తర్వాత 1921లో కొత్తగా సోవియట్ యూనియన్ అనేది ఏర్పడింది. ప్రపంచంలోని మొట్టమొదటి మార్క్సిస్ట్ కమ్యూనిస్ట్ రాజ్యం ప్రపంచంలోని అతిపెద్ద మరియు అత్యంత శక్తివంతమైన దేశాల్లో ఒకటిగా మార్చింది. యుఎస్ఎస్ఆర్ అనేది మొత్తం 15 సోవియట్ రిపబ్లిక్స్తో కలిసి ఏర్పడింది. అందులో రష్యా, తజికిస్తాన్, తుర్క్మెనిస్తాన్, ఉక్రెయిన్, ఉజ్బెకిస్తాన్, జార్జియా లాంటి చాలా దేశాలున్నాయి. 1960 మరియు 1970లలో కమ్యూనిస్ట్ పార్టీ స్పీడ్ మీద వెల్త్ మరియు పవర్ని అయితే గెయిన్ చేసింది. అయితే మిలియన్ల మంది సోవియట్ సిటిజన్స్ ఆకలి బాధతో అల్లాడిపోయారు. పార్టీ యొక్క వెల్త్ మరియు సోవియట్ సిటిజన్స్ యొక్క పవర్టీ వల్ల యుఎస్ఎస్ఆర్కి బ్యాక్లాష్ ఏర్పడింది. ఈ కారణంగా వీరి ఎకానమీ సిస్టమ్ కూడా దెబ్బతింది. 1980లో సోవియట్ యూనియన్ యొక్క ఆయిల్ మరియు గ్యాస్ రెవెన్యూస్ గణనీయంగా పడిపోయినప్పుడు యుఎస్ఎస్ఆర్ ఈస్టర్న్ యూరప్పై తన పట్టును కోల్పోవడం ప్రారంభించింది. ఈ క్రమంలో 1991 డిసెంబర్ 25 యుఎస్ఎస్ఆర్ లీడర్ గోర్బచేవ్ తన పదవికి రిజైన్ చేశారు. 1991 డిసెంబర్ 31 యుఎస్ఎస్ఆర్ కంప్లీట్గా డౌన్ఫాల్ అయింది. ఇలా రష్యా రాయల్ సిస్టమ్ నుండి కమ్యూనిస్ట్ సిస్టమ్కి మారింది. ఆ తర్వాత కంప్లీట్గా డౌన్ఫాల్ కూడా జరిగింది. రష్యన్ రెవల్యూషన్ కానీ సోవియట్ యూనియన్ ఫార్మేషన్ కానీ ప్రపంచ రాజకీయాల మీద చాలా ప్రభావాన్ని చూపించాయి. ఇప్పటికీ రష్యా వరల్డ్ పాలిటిక్స్లో ఒక ఇంపార్టెంట్ నేషన్గా కొనసాగుతూనే ఉంది. సో ఫ్రెండ్స్, ఐ హోప్ యూ లైక్ దిస్ టాపిక్. రష్యన్ రెవల్యూషన్ మీద మీ ఒపీనియన్స్ని కింద కామెంట్స్లో షేర్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.